తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? డోంట్ వరీ, నా దగ్గర ఒక మంచి రెమెడీ ఉంది, ట్రై చేయండి తప్పకుండా. బీరకాయతో హెన్నా కలిపి న్యాచురల్గా హెయిర్ని, వైట్ హెయిర్ని బ్లాక్గా ఏ విధంగా చేసుకోగలమో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా నేను రెండు బీరకాయలను తీసుకున్నాను. మనకు కావాల్సింది బీరకాయ పైన ఉన్న పొట్టు అన్నమాట. ఆ పొట్టుతోనే ఇప్పుడు మనం రెమెడీ చేయబోతున్నాను. ఫస్ట్ బీరకాయ తోలుని తీసేస్తున్నాను, ఇలా పీల్ చేసుకుంటున్నాను. నేను చేసిన విధంగా మీరు చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. హెయిర్ కలర్ అనేది న్యాచురల్గా మీరు బయట కొనుక్కునే హెయిర్ కలర్స్ కంటే ఇంట్లో ఇలా న్యాచురల్గా చేసుకుంటే ఎటువంటి కెమికల్స్ కలవవు కాబట్టి మన హెయిర్కి, అలాగే మన కంటి చూపుకి కూడా హెల్త్గా ఉంటుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట ఈ హోమ్ రెమెడీ వల్ల. సో ఈ రెమెడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలా బీరకాయ పీల్ని తీసేసుకుని చాక్తో పీసెస్ కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఈ వీడియోలో నేను ఏంటంటే బాగా వైట్గా హెయిర్గా ఉన్న తీసుకున్నాను అన్నమాట. ఒకళ్ళని తీసుకున్నాను నేను, ఎందుకంటే మీకు చూపించాలి కదా రిజల్ట్ అనేది ఎలా వచ్చిందనేది. నా హెయిర్ మీద నేను చూపిస్తే మీకు రిజల్ట్ అనేది తెలియదు కాబట్టి నేను వేరే వాళ్ళ హెయిర్ మీద ఇలా మీకు చేసి చూపిస్తాను అన్నమాట. సో వైట్ హెయిర్ అన్నమాట, పూర్తిగా వైట్ హెయిర్ ఉంది వాళ్ళకి. అది న్యాచురల్గా బ్లాక్గా ఎలా అవ్వాలనేది ఈ వీడియో మీరు చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా. ఇప్పుడు నేను మిక్సీ వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ముఖ్యంగా మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇనప మూకుడు ఉంటుంది కదా, దాంట్లో ట్రై చేయండి. నా దగ్గర లేదు, అందుకోసమని నేను మీకు ఇలా బౌల్లో చూపిస్తున్నాను అన్నమాట. ఇనప మూకిడిలో అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అన్నమాట, మీకు ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. అలాగే ఇది 1 అవర్ నానబెట్టాలన్నమాట మనం కలుపుకొని. 1 అవర్ లేదు అనుకుంటే మీరు నైట్, ఓవర్ నైట్ని కూడా మీరు సోక్ చేసుకోవచ్చు, నానబెట్టుకోవచ్చు. అట్లాగా మిక్స్ చేసి ఉంచుకుని 1 నైట్ అలా ఉంచుకుని నెక్స్ట్ డే అప్లై చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఒక కాఫీ ప్యాకెట్ తీసుకున్నాను, కాఫీ పొడి మొత్తం వేసుకుంటున్నాను అన్నమాట. కాఫీ పొడి వల్ల ఏంటంటే మనకి హెయిర్కి మంచి కలరింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను వేయబోయేది ఏంటి అంటే బీట్రూట్ జ్యూస్ వేయాలి. యాక్చువల్లీ మీ దగ్గర బీట్రూట్ ఉన్నట్లయితే బీట్రూట్ జ్యూస్ని మీరు యాడ్ చేసుకోండి. నేను బీట్రూట్ పౌడర్ని నేను ఆల్రెడీ తయారు చేసుకుని అలా ఉంచుకున్నానండి, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవటానికి. ఈ వీడియో మీకు కావాలి అంటే నా ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, బీట్రూట్ పౌడర్ ఏ విధంగా తయారు చేయాలి అనేది. చూసారు కదా బీట్రూట్ పౌడర్ వేయటం వల్ల ఏంటంటే మన గ్రే హెయిర్ అనేది మంచి రెడ్డిష్ కలరింగ్ అనేది వస్తుంది అన్నమాట, మంచి కలరింగ్ వస్తుంది బీట్రూట్ పౌడర్ వల్ల. బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా స్పూన్తో. మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను మందార ఆకుల పొడిని వేస్తున్నాను అన్నమాట. చూడండి మందార ఆకుల పౌడర్ని
నేను ఆల్రెడీ ఈ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను అన్నమాట. మన ఛానల్లో మీకు కావాలంటే మీరు చూడండి. మందార ఆకుల పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దీనివల్ల మన హెయిర్ మంచి కండిషనింగ్ వస్తుంది అన్నమాట. హెయిర్ ఫాల్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇంకా కావాలి అంటే దీంట్లో ఒక ఎగ్ వైట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు పెట్టుకునేటప్పుడు. నేను ఇందులో ఎగ్ వైట్ వేయలేదండి, ఎందుకంటే మందార ఆకులు పౌడర్ వేసాం కాబట్టి సరిపోతుంది. అలాగే మీకు కావాలంటే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు, పెరుగును నేను వేయలేదు. అలాగే హెన్నా పౌడర్ తీసుకుంటున్నాను అన్నమాట. హెన్నాను కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. న్యాచురల్ మీకు మంచి హెన్నా పౌడర్ తెచ్చుకోండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. మన వైట్ హెయిర్ అనేది మంచి గ్రే హెయిర్గా మారుతుంది. అలాగే బీరకాయ తొక్కులతో ఏంటంటే మన హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవ్వటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మంచి ఎక్సలెంట్ రెమెడీ అండి, ట్రై చేయండి మీరు. ఇది పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఇది 100% బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. బాగా మిక్స్ అవ్వాలండి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇంకోటి చెప్పబోతున్నాను ఏంటంటే చన్నీళ్ళతో మిక్స్ చేయకూడదండి. హాట్ వాటర్ని తీసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇందాక బీట్రూట్ పౌడర్ వేసాం కదా, మీరు ఈ హాట్ వాటర్లో అయినా కలుపుకొని వేసుకుంటూ ఉండొచ్చు. నేను డైరెక్ట్గా వేసేసాను కదా, అలా వేయకుండా ఇలా అయినా మీరు చేసుకోవచ్చు అన్నమాట. హాట్ వాటర్ అయితే ఏంటంటే బాగా అప్లై, మంచి మాయిశ్చరైజింగ్ వస్తుంది హాట్ వాటర్ వల్ల. మన హెయిర్కి మంచి గ్లోయింగ్ అలాగే నరిషింగ్ కూడా వస్తుంది. బాగా మిక్స్ అయ్యాలి, చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏం కలపబోతున్నాను అంటే సూపర్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇండిగో పౌడర్ అండి. ఇండిగో ఏంటంటే మన హెయిర్కి న్యాచురల్గా బ్లాక్గా చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సూపర్ రెమెడీ చూడండి, ఇండిగో పౌడర్ని వాడుతున్నాను అన్నమాట, చూసారుగా. ఇప్పుడు నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, లేదా ఎక్కువైనా వేసుకోవచ్చు మనకి కలర్ కోసం కాబట్టి. అలాగే దీనివల్ల ఏంటంటే చుండ్రు ఉన్న పోతుంది అన్నమాట ఇండిగో పౌడర్ వల్ల, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ హెన్నాలో, మనం కలిపే ఈ హెన్నాలో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రై చేయండి, దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. పక్కా మంచి బ్లాక్ కలర్ అనేది వస్తుంది అన్నమాట మనకి రిజల్ట్. నేను ఆల్రెడీ ఫోటో కూడా తీసాను, ఫోటో కూడా నేను మీకు చూపిస్తానండి అప్లై చేసిన తర్వాత. ఇప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా కాపాడుతుంది ఈ ఆయిల్ వల్ల. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకొని సరిపోతుంది. మీరు ఇంకా కావాలి అంటే ఇందులో కలబంద గుజ్జు కూడా వేసుకోవచ్చు అన్నమాట, నరిషింగ్ ఇస్తుంది. కండిషనర్ ఇంకా కావాలి అనుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. మాకు చుండ్రు ఉంది, మేమేం చేయాలి అంటే ఇందులో ఒక లెమన్ అలాగే పెరుగుని అదేవిధంగా కలబంద గుజ్జుని యాడ్ చేసుకోండి, బాగా మంచి రిజల్ట్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఇలా టైట్గా మనం సెట్ చేసేసుకున్నాము ఒక కవర్ని, ఒక 1 గంట పాటు వదిలేసేయాలి. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అన్నమాట, మళ్ళీ డైరెక్ట్గా వేసేస్తే ఆ కవర్ పెట్టాం కదా తీయలేదు ఇవన్నీ అడుగుతారు కాబట్టి నేను అది కూడా చూపిద్దామని కవర్ మీ ముందు ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. సో 1 అవర్ తర్వాత నేను తీసేసాను, తీసేసి అప్లై చేయబోతున్నాను అన్నమాట. అప్లై చేసే ముందు ఏంటంటే హెయిర్ ఆల్రెడీ మీరు
చక్కగా నీట్గా వాటర్తో కడిగేసుకోవాలన్నమాట. లేకపోతే హెయిర్కి పట్టదు, ఎందుకంటే ఆయిల్ అనేది మనం అప్లై చేస్తాం కాబట్టి హెయిర్కి పట్టదు. కాబట్టి ముందుగా తల స్నానం చేయాలన్నమాట. హెయిర్ని వాష్ చేసుకుంటే మీకు కనబడుతుంది కదా, వైట్ హెయిర్ కనిపిస్తుంది కదా. లైవ్గా నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. వైట్ హెయిర్ కూడా ఉంది కదా, బాగా వైట్ హెయిర్ ఉందన్నమాట. సో బ్లాక్గా ఎలా అవుతుంది అనేది మీకు నేను చూపిస్తాను. నా హెయిర్ ఆల్రెడీ బ్లాక్గా ఉంటుంది కాబట్టి హెన్నా వేసినా మీకు తెలియదు కాబట్టి ఇలా నేను వైట్ హెయిర్ ఉన్న వాళ్ళని తీసుకుని వేస్తున్నా అన్నమాట. లేయర్స్ లేయర్స్గా తీసుకొని వేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. లేదు మాకు హెన్నా అప్లై చేయటం రాదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా రెండు చేతుల్ని యూజ్ చేసేసుకొని గ్లౌజెస్ వేసుకోండి. గ్లౌజెస్ వేసుకొని మీ హెయిర్కి బాగా పట్టించేసేసి ఒక దువ్వెని తీసుకొని దువ్వేసేయండి. అప్పుడు మీ హెయిర్కి పట్టేస్తుంది అన్నమాట. హెన్నా రాని వాళ్ళకి ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు హెన్నా మీ అంతటా మీరు ఈజీగా వేసుకోగలరు, ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. సో నేను చెప్పిన టిప్ పాటించండి, డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది. నేను ఇక్కడ గ్లౌజెస్ని యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను నా హ్యాండ్ ఎంత బ్లాక్గా అవుతుందనేది మీకు చూపించడం కోసం నేను గ్లౌజ్ వేసుకోలేదండి. మీరు వేసుకునేటప్పుడు గ్లౌజ్ని యూజ్ చేసి వేసుకోండి, ఎందుకంటే చేతి ఎర్రగా అలాగే నల్లగా అవుతుంది కాబట్టి గ్లౌజ్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్.
సో ఇప్పుడు హెన్నా అయితే అయిపోయిందండి ఫైనల్గా. మీరు ఇంకొకటి ఏంటంటే, హెన్నాలో నేను ఇండికా పౌడర్ని యాడ్ చేశాను కదా, అలా యాడ్ చేసుకోకుండా ఏం చేస్తారంటే, ఇండిగో పౌడర్ని యాడ్ చేశాను కదా, అలా యాడ్ చేయకుండా నెక్స్ట్ లాస్ట్లో అయినా సరే మీరు హెన్నా పెట్టిన తర్వాత దానిపైన ఇండిగో పేస్ట్ని మీరు అప్లై చేసుకోవచ్చు. రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, మీకు చూపించడం కోసం పైన మళ్ళీ నేను ఏం చేశానంటే ఆ పేస్ట్ని రాస్తున్నాను అన్నమాట. గంటన్నర రెండు గంటల పాటు ఉంచుకోండి. కానీ హెయిర్కి ఏంటంటే ఒక కవర్ అనేది, ఒక క్యాప్ లాంటిది కానీ లేదా కవర్ కానీ మీరు పెట్టేసుకున్నట్టయితే మన హెయిర్కి బాగా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట, మన హెయిర్కి మంచి కలర్ అనేది వస్తుంది. చాలామందికి ఏంటంటే మనం హెన్నా పెట్టేసుకుని అలాగా వదిలేస్తాము, అలా వదిలేయకుండా అలా క్యాప్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి, మంచి మాయిశ్చరైజింగ్ వస్తుంది అన్నమాట దాంట్లో మనకి. సో ఇలా అప్లై చేసేస్తున్నాను. అలాగే నేను హెన్నా అప్లై చేశాను కదా, ఈ ఫోటోని హెయిర్ వాష్ చేసిన తర్వాత ఫోటోని మీకు పెడతానండి, మీకు రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది, హెయిర్ అనేది ఎలా వైట్గా ఉన్న హెయిర్ ఎలా బ్లాక్గా అయిందనేది మీకు రిజల్ట్ చూపిస్తాను నేను, చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా, బాయ్ ఫ్రెండ్స్.